ఫిలిప్ ఐలాండ్ లో మూడో రోజు ముందుగా మేము ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి. ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అది చేసి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అంతా చూసేసి ఫారెస్ట్ కేవ్స్ చూడటానికి వెళ్ళామండి. సో ఫారెస్ట్ కేవ్స్ చూసాక దగ్గరలో ఉన్న వియట్నాం వెటర్న్స్ మ్యూజియం చూడటానికి వచ్చామండి. సో ఈ వ్లాగ్లో మీకు ఆ మ్యూజియం మొత్తం చూపిస్తాను. ఈ వియట్నాం వార్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే అరుణ్ సూర్యతేజ గారి వీడియోలో మీరు చూడొచ్చండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ వార్ గురించి ఆ ఛానల్లో. వాళ్ళు వాడిన లైటర్స్ అండి, జిప్పో లైటర్స్. సో ఈ ఫిలిప్ ఐలాండ్కి జనరల్గా అందరూ వచ్చేది పెంగ్విన్ పెరట్ చూడటానికండి. సో ఫైనల్గా ఆ రోజు సాయంత్రం ఈ పెంగ్విన్ పెరట్ చూడటానికి వచ్చాం. సో వీటన్నిటి గురించి నేను సెపరేట్గా వ్లాగ్ చేశానండి, ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి, ఆ ఫారెస్ట్ కేవ్స్ గురించి, అలాగే ఈ పెంగ్విన్ పెరట్ గురించి. ఇదంతా ఒక వ్లాగ్లో పెట్టానండి. చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది మళ్ళీ ఇంకో సెపరేట్ వ్లాగ్లో చేశాను. సో మీరు కానీ అది చూడకపోతే చూస్తారని ఆశిస్తున్నానండి. అలాగే మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.